నరేష్ చీకటి కోణాన్ని బయటపెట్టిన ఉత్తేజ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మా లో జరుగుతున్న పరిణామాలు టాలీవుడ్ వర్గాల్లో పలు చర్చలకు తావిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈసారి ఎన్నికలు మరింత హీటెక్కించాయి. ప్రకాష్ రాజ్ వర్సెస్ మంచు విష్ణు మధ్య జరిగిన హోరాహోరీ పోరులో చివరకు మంచు వారికే పీఠం దక్కింది. ఈ నేపథ్యంలో ఓటమి పాలైన ప్రకాష్ రాజ్ తాజాగా ఈ రోజు మంగళవారం విలేకరులతో సమావేశం ఏర్పాటు చేయగా ఈ సమావేశంలో నరేష్ పై ఉత్తేజ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సినిమా అనే పదమే లోకల్ కాదు, అలాంటిది లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూ తెరపైకి తీసుకొచ్చారు. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తెలుగు వాళ్లను దగ్గర చేసుకుని తెలుగు సినిమాకు ఏదన్నా చేయాలనే తపనతో ప్రకాష్ రాజ్ వస్తే ఇది పరిస్థితి. గతంలో మా భవనం కోసం చాలా తిరిగాం, 1-2 లక్షల కోసం ఎంతో తిరిగాం. ఆ తర్వాత మొన్న ఎలక్షన్ జరిగే రోజు నరేష్ నా ముఖంలో ముఖం పెట్టి ఒక్కొక్కల స్టార్ స్టార్ కొడుకుల సంగతి చూస్తా అన్నాడు. మా లో నా ఇష్టం అన్నారు. ఇదా ఆయన ధోరణి. సిసిసి ద్వారా ఎన్నో సేవలు చేసిన ఒక మహా మనిషిని పట్టుకొని లెక్కలు తప్పులు ఉన్నాయని అడుగుతావా? ఇక నిన్న ఎలక్షన్స్ లో అయితే యుద్ధ వాతావరణమే. బెనర్జీ అన్న ఏడవడం ఎన్నడూ చూడలేదు. అప్పుడు చూశా, గతంలో నరేష్ గారి నేతృత్వంలో ఎన్నో భిన్నాభిప్రాయాలు వచ్చాయి. ఎన్నోసార్లు ప్రశ్నించినా ఏ పని చేయక మొత్తంగా మా శ్రేయస్సు కుంటుపడుతూ వచ్చింది. దానికి కారణాలుగా కరోనా అంటూ ఏవేవో సాకులు చెప్పారు. ఇక ఇప్పుడు పోలింగ్ రోజే మా పరిస్థితి ఇలా ఉంటే రేపు ఎలా ఉంటుంది? విష్ణు అన్న, నువ్వు మాకు మంచి చేయగలవు, వెనుక నాన్న ఉన్నారు. తెలుగు సినిమా వైభవం ఉంది నీ వెనుక, తెలుగు సినిమా సభ్యుల్ని కాపాడలేవా? మేము లేకపోయినా నువ్వు నడపగలవు, ఎదురెళ్తే తొక్కేస్తారు. అక్కడ మంచు మనోజ్ లేకపోతే మోహన్ బాబుపై వదినమ్మ ప్రభాకర్ సంచలన వ్యాఖ్యలు. ఇక నా భార్య పద్మ చనిపోతే చిరంజీవి, జీవిత రాజశేఖర్, శ్రీకాంత్, బెనర్జీ, ప్రకాష్ రాజ్ సహా అందరూ హాస్పిటల్ వద్దనే ఉండి ఓదార్చారు. కానీ నరేష్ నుంచి మాత్రం ఒక్క ఫోన్ కాల్ కూడా రాలేదు. సున్నితమైన వాళ్ళం మేము, చేయేస్తే పొంగిపోతాం, ఈసీ మెంబర్స్ మేము, అయినా చిన్న పరామర్శ కూడా లేదు. ఇక నువ్వు మా సభ్యులకు ఏం చేస్తావు అంటూ ఉత్తేజ్ ఎమోషనల్ అయ్యారు. నరేష్ చీకటి